హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. జగన్ షర్మిల వీళ్ళ ఆస్తుల వివాదం నడుస్తూ ఉంది కదా సార్, ఇప్పుడు విజయమ్మ గారు రంగంలోకి దిగారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు కూడా నమోదు చేశారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. ఈ మొత్తం రోల్, అంటే వీళ్ళ వివాదంలో విజయమ్మ గారి రోల్ ఏంటి, మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాళ్ళు ఆమె హ్యాండిల్ చేస్తుంది, మరి జగన్ షర్మిల ఈ ఆస్తుల వివాదం ఎప్పుడు కొలికొచ్చే ఛాన్స్ ఉంది, ఏం ఇప్పటివరకు అప్డేట్ ఏంటి సార్? యా, ఇవి జనరల్గా కొలిక్కి రావడం అంటే ఇది నెక్స్ట్ మంత్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో విచారణకు ఉంది, అప్పుడు ఆ లా ట్రిబ్యునల్ ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది బేసిక్గా. రెండోది, ఎంఓయూ తను రాసిచ్చిన దాన్ని తను ఫాలో కాకపోయినా తనకేమి నష్టం లేదు, ఎందుకంటే అతను రాసిచ్చాడు, అతను దాని నుంచి బయటకు వస్తాడు, తన ఆస్తుల్లో వాటా ఇస్తానన్నాడు అని రాసిచ్చాడు అంతే అతను. అది కేసులు అయిపోయినాక, కేసులే ఇంకా అవ్వలేదు కాబట్టి అది ఇప్పటికిప్పుడు ఏం తెలియదు, ఏం లేదు. రెండోది, ఈమె షర్మిల ఆరోపణలు ఏంటి, రాజశేఖర రెడ్డి ఆస్తుల్లో కూడా నాకు భాగం ఉంది అది ఇవ్వలేదని. అది ఇవ్వకపోయినప్పుడు ఆమె కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో తేలుతుంది, ఇక్కడ రాజకీయాల్లో తేలేదేమి లేదు. కానీ షర్మిల వ్యవహారం చూస్తే ఆమెకి ఏ రకమైన లీగల్గా ప్రాపర్టీలో భాగం లేనట్టుగా మనకు అర్థమవుతుంది. ఉంటే ఆమె కోర్టులలో కొట్లాడేది, కోర్టులో కొట్టకుండా మీడియాల్లో లేఖలు రాసుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, తెలుగుదేశం మీడియాలో విపరీతంగా రావడం, ఇదంతా చూస్తే ఆమె లక్ష్యం అనేది ఆస్తులు కాదు, ఆమె లక్ష్యం అనేది జగన్ వినాశనం, జగన్ని రాజకీయంగా చంపేయాలి అనేది ఆమె లక్ష్యంగా కనిపిస్తుంది. ఆస్తుల గొడవలో ఉంటే ఆమె కోర్టుల్లో చేల్చుకునేది, ఇక్కడ వచ్చి ఎందుకు మాట్లాడుతుందంటే ఆమె లక్ష్యం అనేది వేరే లక్ష్యంగా కనబడుతుంది క్లియర్గా. సో పొలిటికల్గా జగన్ మీద ఆమె కక్ష పెట్టుకునేది, తనను పొలిటికల్గా రానివ్వలేదు జగన్. నేను 250 రోజులు పాదయాత్ర చేసిన, వైసీపీ గెలుపుకి ఎంతో కృషి చేశాను, కానీ నన్ను పక్కన పెట్టేశాడనేది ఆమె ఆవేదన. ఆమె ఆవేదన కరెక్టా కాదని పక్కన పెడితే దానికి కారణమైతే అది, దాన్ని జగన్ అడ్రస్ చేసి ఆమెను అర్థం చేసుకొని ఈమె ఆకాంక్ష ఎలా ఉంది, దీన్ని మనం ఎలా రేపు పొద్దున మనకి ఇబ్బంది వస్తుందా లేదా అనేది ముందు చూపుతో జగన్ డీల్ చేయడంలో జగన్ 100% ఫెయిల్ అయ్యాడు. సో జగన్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో ఆమెకున్న శక్తి సామర్థ్యాల మేరకు ఆమె జగన్ మీదనే కొట్లాడుతుంది. రెండోది, ఆమెకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బంది కలగల, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చింది, నువ్వు ఎవడుతున్నా కొట్లాడు మాకు అనవసరం అన్నట్టుగా. ఆల్రెడీ ఎలాగో కాంగ్రెస్ అక్కడ లేదు, ఇప్పుడు నువ్వు కొట్లాడితే ఏముంది, మాకు వచ్చేది ఏముంది పోయేది ఏముంది అన్నట్టుగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ను పక్కన పెట్టేసినట్టుగా మనకు అర్థమవుతుంది. లేకపోతే నిజానికి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలి, అమ్మ నువ్వు నీ పని ఏంది, నువ్వు చేసేది ఏంది, నువ్వు ఏం చేయాలి, ఒక పీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అక్కడ ఉండేది ఎన్డీఏ కూటమి, అది దానికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఓడిపోయిన జగన్ని పట్టుకొని జగన్ మీద పోరాటం చేసుకుంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా చేరాలనుకున్నా చేరరు, ఈమె తెలుగుదేశం మనిషి అని ఎక్స్పోజ్ అయిపోయింది అనేది వాళ్ళు గట్టిగా మాట్లాడాలి, ఆమెకి వార్నింగ్ ఇవ్వాలి, వినకపోతే తీసి పడేసి వేరే వాళ్ళని పెట్టాలి. ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక పైసా నయ పైసా ఆదా ఉపయోగం కూడా కనబడలేదు. ఇక్కడ ఏం సాధించింది ఆమె, అక్కడ పోయి ఏం సాధిస్తుంది, ఏమి జరిగేది ఏం లేదు ఆమెకి. ఎందుకంటే ఆమెకి ఒక పార్టీ నిర్మాణం కానీ టీం వర్క్ చేయడం కానీ ఇవేవి చేత కాదు. ఏదో కష్టపడుతుంది, పేపర్లు లేకుండా మాట్లాడగలుగుతుంది, ఇటువంటి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మహిళ కాబట్టి ధైర్యంగా ఉంటే దానికి ఉన్న అడ్వాంటేజ్ ఉంది, అట్లాగే వైఎస్ఆర్ కూతురు కాబట్టి దానికి ఉండే అడ్వాంటేజ్ ఉన్నాయి. అంత తప్ప అడ్వాంటేజీల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెరగలేదు, లేకపోతే కొత్తగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు జాయిన్ కాలేదు, ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా లేరు, ఇంకా ఏం మీద చాలామందికి అసంతృప్తి ఉంది, ఇటువంటి ఒక కండిషన్ ఉంది. ఏదో తోకల్లాగా తోక పార్టీలు అని పేరున్న సిపిఐ సిపిఎంలు ఈమెతో కలవాలి తప్ప, ముఖ్యంగా సిపిఐ వాళ్ళు కూర్చున్నారు తప్ప కాంగ్రెస్ నాయకులు కూడా గణనీయమైన నాయకులు ఎవరు కూడా లేరు ఆమెతో. సో ఆమెది క్లారిటీ కనబడుతుంది. సో ఈ ఓవరాల్ ఇష్యూలు తెలుగుదేశం ఏంటంటే, వచ్చిన ఇప్పుడు 5 నెలలుగా చూసుకుంటే, జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తెలుగుదేశం కంప్లీట్గా చాలా విషయాల్లో ఫెయిల్ అయింది, ముఖ్యంగా హామీలు నెరవేర్చడంలో, సూపర్ సిక్స్ నెరవేర్చడంలో అటర్ ఫ్లాప్ అయింది, పెద్ద పెట్టుబడులు రాలేదు, కేంద్రం నుంచి నిధులు రాలేదు, వరదల బాధితులకి సహాయం సరిగా అందలేదు. మొన్న కూడా చూసాం అనంతపురంలో తీవ్రంగా వరదలు, దాని గురించి పట్టించుకున్న నాదుడు లేదు. అందుకని తెలుగుదేశం ఏం చేస్తుంది, దీని మీద జగన్ పోరాటం అనేది ఒంటరిగా అయినా సరే మొదలుపెట్టాడు, అతనికి చాలా తక్కువ మందే వైసీపీలో సపోర్ట్ ఉన్నా కూడా మొదలుపెట్టాడు. దానివల్ల ఇప్పుడు
శాంతి భద్రతల ఇష్యూ, పథకాలు అమలు కావట్లేదు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, వరద బాధితులకు సహాయం లేదు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, దాన్ని ఆపే పరిస్థితి లేదు. ఇటువంటి కండిషన్లో చంద్రబాబు ఏం మొదలుపెట్టాడంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది మొదలుపెట్టాడు. మనకి చూస్తే జూన్లో ఋషికొండ ఇష్యూని తీసుకొచ్చారు, తర్వాత జూలైలో శ్వేతపత్రాలు అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చారు, ఆగస్టులో జత్వాని కాదంబరి జత్వాని అది అసలు సంబంధమే లేదు దాన్ని తీసుకొచ్చారు, సెప్టెంబర్లో లడ్డు తీసుకొచ్చారు, ఇప్పుడు అక్టోబర్లో షర్మిలాని తీసుకొచ్చారు. ఇట్లా ఎవరి మంత్ ఒక డైవర్షన్ ఇష్యూని తీసుకొచ్చి డైవర్షన్ చేయడం తప్ప చంద్రబాబు సాధించింది ఈ 5 నెలల్లో ఏమీ లేదు. అంత సాధించుంటే మొన్న బాలకృష్ణ అన్స్టాపబుల్లో అడగాల్సిన ప్రశ్న ఏంటి, సరే అవన్నీ అడిగిన ప్రశ్నలు తప్పని నేను అన్నట్ల, కానీ అడగాల్సిన ప్రశ్న అడగలేదు. అడగాల్సిన ప్రశ్న ఏంటి, అరే బాబు నువ్వు 5 నెలల్లో ఏం సాధించావు, ప్రజలకు ఏం చేసావు అనేది కదా అడగాలి. సూపర్ 6 ఎంతవరకు అమలు చేసావు, ఇవి అడగలేదు. అంటే అడగాల్సిన ప్రశ్నలు అడగలేదు, ప్రజలకు అవసరం లేని ప్రశ్నలన్నీ అడిగి అతని గొప్పదనాన్ని మళ్ళీ ఎవరు నమ్ముతాడు, ఇంకా ఎన్నిసార్లు చెప్తారు, నేను హైదరాబాద్ నిర్మించాను, నేను అమరావతి నిర్మిస్తా ఉన్నాను, నా కళ, నేను జైల్లో బాధలు పడ్డాను ప్రజల కోసం, నేను కక్ష కట్టలేదు ఎప్పుడు, ఇవన్నీ చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా ఆల్రెడీ కొన్ని వేల సార్లు ఆయన చెప్పాడు. అవి అడిగారు తప్ప నువ్వు ఈ 5 నెలల్లో ఏమి చేసావు, ఏమి చేయబోతున్నావు, ఈ 2 ప్రశ్నలు ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఏం చేసావు 5 నెలల్లో, నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి, అమరావతి డెవలప్మెంట్కి ప్లాన్ ఏంటి, పోలవరం డ్యామ్ని ఎప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు, విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటి, శాంతి భద్రతలు క్షీణించాయని దాని మీదని ఇదేంటి, అభివృద్ధికి సంబంధించి ఏ పరిశ్రమలు రాబోతున్నాయి, ఇప్పటివరకు 5 నెలల్లో ఎవరైనా వచ్చారా, ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారా, ఇవి కదా అడగాలి. ఇవి ప్రజలకు సంబంధించిన ఇవేమీ అడగలేదు. ఇవేమీ అడగకుండా ఉంటేనే అర్థమవుతుంది మనకి, అంటే క్లియర్గా చంద్రబాబు తన ఫెయిల్యూర్ని కాపాడుకోవడానికి వీళ్ళని తీసుకొచ్చాడు. సో ఇప్పుడు విజయమ్మ రంగంలోకి వచ్చింది అనే ఒక వార్త వస్తుంది. ఇప్పటివరకైతే ఓపెన్గా విజయమ్మ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ షర్మిల లెటర్లో విజయమ్మ సంతకం ఉందంటే విజయమ్మ కూడా షర్మిల వైపే ఉన్నట్టు. విజయమ్మ జర్నీ చూస్తే కూడా మనం ఆమె అప్పుడప్పుడు ఇడుపులు పాయ ఇట్లాంటి దానికి వచ్చి జగన్ని ముద్దు పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని హగ్ చేసుకొని వెళ్ళిపోతుంది తప్ప ఓవరాల్గా ఆమె క్లియర్గా షర్మిల వైపే ఉంది. ఎందుకంటే దానికి కారణం మళ్ళీ భారతిరెడ్డి అంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి, కోడలికి అత్తకు మధ్య గొడవలు ఉంటాయి, సో అవి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. దాన్ని జగన్ డీల్ చేసుకొని అవి కుటుంబం వరకే పరిమితం చేసుకోవడంలో ఇందాక చెప్పినట్టుగా జగన్ 100% అటర్ ఫ్లాప్ అయ్యాడు. సో అదే చంద్రబాబుతో, చంద్రబాబు కూడా ఇష్యూస్ లేవా, వాళ్ళు రామమూర్తి నాయుడు అప్పట్లో గొలుసులతో కట్టేశాడని చెప్పారు రామమూర్తి నాయుడికి హెల్త్ ఇష్యూస్ వచ్చి, కానీ ఆయన డీల్ చేసుకున్నాడు కదా, కొడుకు రామమూర్తి నాయుడు కొడుకు అతని పేరేమి నారా రోహిత్ ఎక్కడా కూడా గొడవ చేయట్లేదే, ఇంకా వాళ్ళతోనే ఉన్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు ప్రొడ్యూసర్లు కూడా అతనికి చూశాడు, అది కూడా ఒక స్కామ్ అని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఏదేమైనా అతను మేనేజ్ చేసుకుంటున్నాడు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్తో ఇబ్బందులు వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూని పెద్దది కాకుండా తనకి ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. హరికృష్ణతో ఇబ్బందులు వచ్చాయి, ఇప్పుడు హరికృష్ణ కూతురు కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఇక బాలకృష్ణ వాళ్ళ నాన్ననే ఇతను వెన్నుపోటు పొడిచాడని ఆరోపణలు ఉన్నాయి, కానీ బాలకృష్ణ ఆ విషయాన్ని ఎక్కడ మొన్న కూడా అడగల. అంటే క్లియర్గా మొత్తం నందమూరి ఫ్యామిలీని తను చూసుకున్నాడు, తన ఫ్యామిలీ కూడా ఆయనకున్న తమ్ముడు కావచ్చు, ఇంకో ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు వీధిని పడలేదు కదా, మేనేజ్ చేసుకున్నాడు కదా చంద్రబాబు, జగన్ ఎందుకు చేసుకోలేకపోయాడు. సో జగన్దే మేజర్ తప్పు కనబడుతుంది. అది ఏ ఆస్తులు ఏదనేది పక్కన పెడితే లీగల్గా, ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చే